భాస్కర్ రెడ్డి గారు, ఈ పాయింట్కి మీ దగ్గర ఏమైనా కౌంటర్ ఉందా? పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి గారు సార్ చెప్పండి. ఇది సార్, అందరికీ నమస్తే. గురువు గారికి, వేదిక అలంకరించిన అందరికీ, చూస్తున్న ప్రజలకు అందరికీ నమస్తే. ఇప్పుడు పర్యావరణం పరిరక్షణలో భాగంగా మేము కేరళకి వెళ్ళాము లాస్ట్ మంత్. లాస్ట్ అంటే 4th మంత్లో వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మానవ తప్పితాలే ఎక్కువ, 99% మానవ తప్పితాలే నాకు కనపడ్డాయి. ఒక్కరోజుకి 10 లక్షల టన్నులు వినియోగం చేస్తున్నారు ఒక్క ఊరిలో. ఆ దాన్ని బట్టి చూస్తే ప్రతి కొండల మీద లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ లాకింగ్ సిస్టమ్ ఎప్పుడైతే పోతుందో, ఆ వర్షాభావం కూడా మనకు కురవడము, మనకు ముందు ఒక 140 డేస్ వర్షాలు వచ్చేది వెస్టర్న్ ఘాట్స్లో. ఇప్పుడు ఏమైపోయింది, అది కాస్త తగ్గిపోయింది, 100 రోజులకు వచ్చింది. ఆ 100 రోజుల్లో మన 140 రోజుల్లో ఎంత వర్షం పడాలో అంత వర్షం ఒక్కసారిగా పడేసేటప్పటికీ, ఒక్కసారి ఈ లాకింగ్ సిస్టమ్ చెట్లు నరకడం వల్లే ఇదంతా తప్పితాలు జరిగాయి. ఈ లాకింగ్ సిస్టమ్ అంటే ఒక 2 అడుగుల్లో కొన్ని వేర్లు ఉంటాయి, కొన్ని అయితే 20 అడుగులు, 10, 100 అడుగుల వరకు లాకింగ్ సిస్టమ్ అనేది కొండల్లో ఉంటుంది. ఆ లాకింగ్ సిస్టమ్ పోయేటప్పటికే వర్షాలు 140 రోజులు పడే వర్షము 100 రోజుల్లో 2x-3x వర్షం పడుతుంది. వర్షం పడింది భూమిలోకి ఇంకిపోకుండా, అదేమైపోతుందంటే ఇలా కొండ చర్యలు ఇరిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చెట్లను ఎక్కడైతే చూస్తే ఒకరోజుకి 10 లక్షల టన్నులు అంటే అసలు గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయో తెలీదు. మా అనంతపురం డిస్టిక్ని అయితే సర్వనాశనం చేశారు. ఇక్కడ మొన్న లాస్ట్ 2021లో దాదాపు 550 హెక్టార్లు రిజర్వ్ ఫారెస్ట్లు తీసేశారు. మేము గవర్నమెంట్కి ఎన్ని లేఖలు రాసినా నిమ్మకు నీరెక్కినట్టున్నారు ప్రతి అధికారులు. ఇక్కడ మళ్ళీ వచ్చి వెస్టర్న్ ఘాట్స్లో ఇంకొక విపత్తు దాగి ఉంది. మన కర్ణాటకలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అక్కడికి 50 కిలోమీటర్లో, అక్కడి నుంచి మన ఆంధ్రాకు రోజుకు 100 నుంచి 150 లారీల వరకు భద్రాచలంకి పేపర్ మిల్లులకి తరలిస్తున్నారు. అది ఏమైంది, సమతూలత అనేది ఉండదు. జ్యోతిష పండితులంతా ఒకసారి అటెన్షన్ మీరు వినండి, ఎందుకంటే ఇదే భాస్కర్ రెడ్డి గారు పర్యావరణవేత్త. 3 నెలల క్రితం కూడా జ్యోతిష్యం ఎలా అయితే చెప్పారో అలాగే ఈయన కూడా ఒక హెచ్చరిక చేశారు. ఆ వీడియోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మనము కేరళలో ఇడిచి డ్యామ్ అని మనము బ్యాక్ వాటర్ ఏరియాలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఇడిచి డ్యామ్ బ్యాక్ వాటర్, ఈ కొండల మధ్యలో ఒక డ్యామ్ నిర్మాణం జరిగింది. లాస్ట్ టైం ఒక కేరళలో విపత్తులు జరిగాయి చూడండి, ఆ డ్యామ్ వల్లే ఈ పక్కనంతా జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏం మీకు తెలియజేస్తున్నానంటే, మనకి ఒక ప్రళయం రాబోతుంది. అది రేపు రావచ్చు, మర్నాడు రావచ్చు, ఒక 5 ఇయర్స్ రావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు. అది ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు హయ్యెస్ట్ ప్లేస్ ఇన్ సముద్ర మట్టంకి 2500 మీటర్లో హైట్లో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడు సొనోలో ఒక ఖండం, ఒక ప్లేట్ ఒక సపరేట్ అయ్యి ఈ మన ఇండియన్ భూభాగానికి సొనోలో ప్లేట్ వచ్చి ఇక్కడ ఢీకొంటా ఉంది. ఢీకొనడం వల్ల ఇదంతా ఈ లోయలు ఇవన్నీ కలిపి ఎత్తైన పీఠభూమిగా మారిపోతుంది కొన్ని రోజుల్లో. అప్పటికి మేము ఉంటామో లేదో తెలియదు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం నేను తీస్తున్నా ఈ వీడియో. ఇది మొత్తం -5 డిగ్రీస్కి ఈ ఏరియా మొత్తం పడిపోతుంది. కేరళ అనేది ఉండదు. కేల్కతం దుకాన్ బంద్ కేరళ. ఈ ఏరియా నుంచి అప్ టు గోవా, మంగళూరు, చిక్మంగళూరు, గోవా, బాంబే ఇవన్నీ ఒక ఎత్తైన పీఠభూమిగా మారిపోతుంది. ఇదే ఆ ఏరియా.